Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. NTR ని వెన్నుపోటు పొడడంలో చంద్రబాబు నాయుడికి ఆ రోజు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు ఏ రకంగా అయితే సహాయపడ్డాడో అదే విధంగా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచేదానికి నిమ్మగడ్డ ఆయన పేరేంది నిమ్మగడ్డ రమేష్ లాస్ట్ టైం ఏదో చెప్పాను నిమ్మగడ్డ భానుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచే దాంట్లో చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటా ఉన్నాడు రాష్ట్రంలో ఈ యొక్క విగ్రహాల దొంగలు ఎవరు అన్నటువంటిది ఇప్పుడే నేను చెప్పినా దాంట్లో తెలుగుదేశం పార్టీ స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అచ్చెం నాయుడే విగ్రహాలు దొంగిలించడం విగ్రహాలను ధ్వంసం చేయడం ఇటువంటి చర్యలకన్నిటికీ కూడా పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇక లోకేష్ గురించి ఒక్క నిమిషం చెప్పుకోవాలి మనం మంగళగిరిలో ఓడిపోయినటువంటి లోకేష్ బాబు చిన్ననాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దించి నేను ఏమనుకున్నానంటే ఎలాగో అసెంబ్లీకి ఓడిపోయాడు కదా ఏదన్నా ఎంపీటీసీ జెడ్పీటీసీ గన్న గెలిపించి నేను నిలబెట్టి గెలిపిస్తాడేమో చంద్రబాబు నాయుడు అనుకున్న అటువంటిది ఏమి జరిగేటట్టు కనపడలా లోకేష్ పంచాయతీ బహుశా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారం ఇతను పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా అర్హుడుగాడేమో అన్నటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా ఉన్నా ఇక స్థానిక సంస్థలకి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కలిసి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారం చేస్తారేమోనని అనుకుంటే అటువంటిది ఏమి కూడా జరగట్లేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది మామూలుగా అయితే చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబును చూడంగానే చాలా పుత్రోత్సాహం అమితమైనటువంటి ఉత్సాహం అన్ని రకాలైనటువంటి ఉత్సాహాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడెందుకో ఒక ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నాడు అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది